కేంద్ర బడ్జెట్ ప్రకంపనలు ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. బడ్జెట్లో తమకు అన్యాయం జరిగిందనే దేశంలోని ప్రతి రాష్ట్రం గగ్గోలు పెడుతోంది. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే కేవలం 2 రాష్ట్రాలకు మాత్రమే నిధులిచ్చి మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపడం పట్ల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మోదీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బడ్జెట్పై కేవలం రాష్ట్రాలు మాత్రమే కాదు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు కూడా నష్టలేదట. బడ్జెట్ తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుండి ఏకంగా $1.27 బిలియన్ పెట్టుబడులు వెనక్కి తీసేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే నిర్మలమ్మ బడ్జెట్ పెద్ద ప్రోత్సాహకరంగా లేదని తెలియవస్తోంది. బడ్జెట్పై దేశీయ స్టాక్ మార్కెట్లు ఎలా స్పందించాయో ఈ కథనంలో చూద్దాం. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేదిగా ఉంది. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే కేవలం 2 రాష్ట్రాలకు మాత్రమే నిధులు ఇచ్చి మిగిలిన రాష్ట్రాలకు మొండి చేయి చూపడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు పైకి తమ అక్కసును వెళ్లగక్కలేదు. కానీ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం మోదీతో పాటు నిర్మలా సీతారామన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీరే కాదు, దేశ స్టాక్ మార్కెట్లకు బడ్జెట్ రుచించలేదు. అందుకే బడ్జెట్ తర్వాత నుంచి మార్కెట్లు తిరోగమన బాట పట్టాయి. ఆర్థిక మంత్రి గత మంగళవారం పార్లమెంటు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నుంచి విదేశీ ఇన్వెస్టర్లు ఏకంగా $1.27 బిలియన్ భారతీయ కరెన్సీ ప్రకారం 10,710 కోట్లు దేశీయ మార్కెట్ల నుంచి తరలించుకుపోయారు. దీన్ని బట్టి చూస్తే విదేశీ ఇన్వెస్టర్లకు కూడా నిర్మలమ్మ బడ్జెట్ నచ్చలేదని చెప్పవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అదే రోజు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఏకంగా 2,975 కోట్ల విలువ చేసే షేర్లు విక్రయించారు. అటు తర్వాత ఈ నెల 24న మరో 5,130 కోట్ల రూపాయల షేర్లు విక్రయించారు. ఇక గురువారం మరో 2,605 కోట్ల షేర్లు విక్రయించారని బాంబే స్టాక్ ఎక్స్చేంజీ గణాంకాలను బట్టి తెలుస్తోంది. సాధారణంగా ఇన్వెస్టర్లు బడ్జెట్కు ముందు ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్న అంచనాతో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేస్తారు. అందుకే ఈ నెల 12 నుంచి 22 వరకు విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లలో 18,000 కోట్ల రూపాయల షేర్లు కొనుగోలు చేశారు. ఇంతకు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 3 రోజుల్లో సుమారు 11,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలించుకుపోవడానికి గల కారణాల విషయానికొస్తే ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి డెరివేటివ్ ట్రేడ్స్తో పాటు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను పెంచడం విదేశీ ఇన్వెస్టర్లు ఆగ్రహంతో తమ పెట్టుబడులను ఉపసంహరించాల్సి వచ్చింది. మన దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా ఉన్నాయంటే అది విదేశీ ఇన్వెస్టర్ల చలవే అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్లో ఇండియా 4వ స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో జపాన్, 4వ స్థానంలో ఇండియా ఉన్నాయి. త్వరలోనే జపాన్ను కూడా వెనక్కి నెడుతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం స్టాక్ మార్కెట్ల నుంచి పెద్ద ఎత్తున ఆదాయం సంపాదించుకోవాలనుకుంటోంది. అందుకే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ను 10 నుంచి 12.5% పెంచింది. ఈ నిబంధన రెసిడెంట్ ఇండియన్స్తో పాటు నాన్ రెసిడెంట్ ఇండియన్స్కు వర్తిస్తాయి. అన్ని రకాల ఆస్తుల విక్రయాలపై ఎల్టీసీజీ అమల్లోకి వస్తుంది. అయితే బడ్జెట్లో కొన్ని కేసుల్లో ఆస్తుల విక్రయాల్లో పన్ను రేటు తగ్గించినా నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్లకు మాత్రం పన్ను భారం అధికంగా ఉంటుంది. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి విక్రయిస్తే ఇప్పటి వరకు వచ్చిన మూలధన వ్యయం ఆదాయంపై 12.5% విధించడంతో వారు తమ ఆగ్రహాన్ని పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో చూపించారు. ఇక ఎస్టీసీజీ కేసుల్లో అయితే ఎల్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% నుంచి 20% పెంచారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇక్కడ అసలు విషయానికి వస్తే విదేశీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలికంగా దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టరు. దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాలు వస్తాయనుకుంటే వెంటనే విక్రయించుకుంటారు. స్వల్పకాలానికి వచ్చిన లాభంలో 20% పన్ను కట్టాలంటే వచ్చిన లాభంలో 1/5 ప్రభుత్వానికి చెల్లించాలంటే వారికి కూడా ఇబ్బందే. అలాగే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడంతో ట్రేడింగ్ కాస్ట్ పెరిగిపోతోంది. దీంతో నాన్ రెసిడెంట్స్తో పాటు ముఖ్యంగా విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఇది భారంగా మారిందని ట్యాక్స్ కన్సల్టెంట్ల అభిప్రాయం. మన దేశీయ మార్కెట్లకు వెనుదన్నుగా నిలిచేది అటు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లతో పాటు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు. ఈ ఏడాది మొత్తానికి చూస్తే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లతో పోల్చుకుంటే దేశీయ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు. ఇక ఎఫ్పిఐలు అంటే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు కూడా పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేయడం విక్రయించడం చేసేవారు. ఈ ఏడాది జనవరి ఏప్రిల్ మే నెలలో కలిపి మొత్తం 60,000 కోట్ల షేర్లు విక్రయించారు. ఇక ఇదే విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఫిబ్రవరి మార్చి జూన్ నెలలు ఏకంగా 63,200 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు. ఇక విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కడ లాభం వస్తుందనుకుంటారో ఆ మార్కెట్లకు తమ పెట్టుబడులు తరలిస్తూ ఉంటారు. ప్రస్తుతం మన దేశీయ మార్కెట్ల విషయానికి వస్తే డిఐఐలు చురుకుగా పాల్గొంటున్నాయి. ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ యాక్టివ్గా ఉండడంతో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరించినా మార్కెట్లపై పెద్ద ప్రభావం కనిపించడం లేదు. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. దేశీయ సంస్థాగత మదుపర్లు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆదుకుంటున్నాయి. అలాగే విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఐటీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ దేశీయ ఐటీ కంపెనీలు మెరుగైన ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికీ మన ఐటీ రంగానికి చెందిన షేర్లు వాస్తవ విలువ కంటే ఆకర్షణీయమైన రేట్లలో లభిస్తున్నాయని వారంతా ఐటీ రంగానికి చెందిన షేర్లపై ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వల్ల విదేశీ ఇన్వెస్టర్లు మాత్రం దేశీయ మార్కెట్లకు ప్రస్తుతం దూరంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం. మరి ఆర్థిక మంత్రి విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించడానికి ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.